పాము నాగు పాము పగబడుతుందా పగబట్టి వెంటాడుతుందా వెంటాడి కాటేస్తుందా సామాన్యులో అవునంటారు హేతువాదులు కాదంటారు ఇదంతా ఏంటని సామాన్యులు ప్రశ్నిస్తారు అదంతా యాదృచ్ఛికమని హేతువాదులు కొట్టిపారేస్తారు ఇలాంటి చర్చ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి తాజాగా ఒక ఊరిలో పాము ఐదుగురిని కాటేసి చంపేసింది మూడు నెలల క్రితం ఒక బాలికను పాము ఏడు నెలల్లో మూడు సార్లు అది కూడా పౌర్ణమి అమావాస్య నాడు కాటేసింది ఆఖరికి చంపేసింది ఈ వార్త అప్పట్లో చర్చకు దారితీసింది ఇంకో దగ్గర ఒక ఇంటి వారిపై పగబట్టింది పాము 45 రోజుల్లో ఆరు సార్లు కాటేసింది ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి అయితే తాజాగా తమిళనాడులోని ఒక ఊరిపై పాము పగబట్టింది ఐదుగురిని కాటేసింది వారందరూ మృతి చెందారు తమిళనాడులోని తిరువారూర్లో నాగుపాము రెండు రోజుల్లోనూ ఐదుగురిని కాటేసింది వేరువేరు పనులు చేసుకునే వారిని వేరువేరు ప్రాంతాల్లో కాటేసింది వారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది మృతి చెందిన వాళ్ళు రవి దైవనాయకి రవికుమార్ వీరమణి విజయేంద్రన్గా గుర్తించారు పాము కాటేసిన 48 గంటల్లోనే ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు అయితే తిరువారూర్ను వ్యవసాయ ప్రాంతంగా పిలుస్తారు ఈ ప్రాంతంలో పాముల సంఖ్య భారీగా పెరిగిందని పాముల నుంచి తప్పించుకునేందుకు ఎంత జాగృతగా ఉన్నా ఇప్పుడు ఐదుగురిని కాటేసిందని రైతులు చెప్తున్నారు అంతేకాకుండా భారీ వర్షాల కారణంగా పాము కాటు ఘటనలు ఎక్కువయ్యాయంటున్నారు అయితే కొందరు మాత్రం పాము పగబట్టిందని అందుకే ఇలా రెండు రోజుల్లో ఒకరి తర్వాత ఒకరిని కాటేసి చంపేసిందంటున్నారు మరి పాములు నిజంగానే పగబడతాయా కామెంట్ చేయండి